పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ గ్రంథాలయ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు అకాల మరణం చెందారు. కిలారి ఆకస్మిక మరణంపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం బీవీనగర్ లోని కిలారి వెంకటస్వామి నాయుడు నివాసానికి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, రాష్ట కార్యవర్గ సభ్యులు రాజానాయుడు, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ చేరుకున్నారు. కిలారి పార్థివ దేహానికి మంత్రి నారాయణ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. కిలారి వెంకటస్వామి నాయుడు అకాల మరణం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటస్వామి గారి యొక్క మరణం నిజంగా చాలా బాధాకరం. నేను ఈవినింగ్ 11 గంటల వరకు అందరితో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలతో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. తెలుగుదేశంకి కరుడు కట్టిన కార్యకర్తల్లో వెంకటస్వామి గారు 2 సార్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేట్గా, వాళ్ళ మిస్సెస్ కూడా ఒకసారి కార్పొరేట్గా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా లైబ్రరీ గ్రంథాలయ చైర్మన్గా చేయటం 2014-19 దాకా. అంతేకాకుండా ఆ గ్రంథాలయాలు వాటిని డెవలప్ చేయాలని నేను ఒక మంత్రిగా ఉండేవాడిని. నా దగ్గర రెగ్యులర్గా వచ్చి ఎలా చేస్తాం సార్, దానికి ఫండ్స్ లేవు, ఈ యొక్క లైబ్రరీ ఎలా ఉంది, డిజిటల్ లైబ్రరీస్ వచ్చిన డెవలప్ చేయాలని ఎంతో పాకులాడి, యాక్చువల్గా చాలా దానికోసం చాలా పాకులాడారు, కొంత డెవలప్మెంట్స్ కూడా చేశారు. అలాంటి వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త చనిపోవటం నిజంగా చాలా బాధకరం. అతని యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాల్యమిత్రుడా, నువ్వు లేవని నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్లకముందే నువ్వు లేవనే బాధ నా గుండెల్ని పిండేస్తుంది. పంటి పిగువున కన్నీటిని పెట్టుకుని నీకు అశ్రు నివాళి అర్పిస్తున్నా. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని, నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నీ చిన్ననాటి స్నేహితుడు కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి.